हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाल नेनु वन मंथ वरकू निल उंडे गोंगूर पच्चड़ी तैयार चेयबोतुन्नानु अंदुक नेनु पेद्द साइज़ रेंडु गोंगूर कट्टलु तीसुकुन्नानु चूडंडी चाला फ्रेश गा उंदी गोंगूर ई गोंगूर मरी लेतगा काकुंडा अलानी मुद्रुगा काकुंडा मीडियम साइज़ गा उंडे गोंगूर तीसुकोवालंडी अप्पुडे इदि मनमु आयिल्लो मग्गिच्चिना गानी नार नारगा लेकुंडा చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర చూడండి ఇలా ఉండాలి గోంగూర నేను ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఇలా ఎర్ర గోంగూర తీసుకున్నాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి దీని ముందుగా వలిసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి ఇలా గోంగూర అంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇందుకు 150 గ్రాములు ఎండుమిరపకాయలు వలసిపెట్టుకున్నానండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూద్దామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి నేను ఇంట్లో ఎలా చేస్తానో అదే విధంగా మీకు చూపిస్తున్నానండి ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఆయిల్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నానండి చూడండి 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేస్తున్నాను అలాగే 1.5 టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఇది బాగా ఫ్రై అవ్వాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ వేగిపోయి కదండి ఇప్పుడు మందుగా వలచి పెట్టుకున్న ఎండుమిర్చి వేస్తున్నానండి నేను 2 గట్టల గోంగూరకి 150 గ్రాములు ఎండుమిర్చి వేస్తున్నానండి ధనియాలు ఇష్టం ఉండే వాళ్ళు కూడా వేసుకోవచ్చండి నేను ధనియాలు వేయట్లేదు నేను ఇంట్లో ధనియాలు వేసుకోమండి ఎక్కువగా ఇలా మంచి కలర్ వచ్చే వరకు మాడకుండా వేయించుకోవాలండి మాడితే పచ్చడి బాగుండదండి ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మిరపకాయలు పొడవు పొడవుగా వేస్తే లోపల విత్తనాలు వేగమండి గోంగూర పచ్చడికి మిరపకాయ విత్తనాలు వేగితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా వేగాక మనము ఒక మిర్చిని ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కలుగా చేసినప్పుడు విత్తనాలు వస్తాయి కదండి ఆ విత్తనాలు ఇవి కొంచెం వేగాక లాస్ట్లో వేసి 2 నిమిషాలు వేయించుకుంటే పచ్చడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి బాగా వేగాయండి ఇప్పుడు మనము విత్తనాలు కూడా వేసి వేయించుకుంటాము లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలండి విత్తనాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు గోంగూర